నాకెప్పుడు ఎవర్ని ఏకవచనంతో పిలవడం అన్నిసార్లు చదువుంటి తప్ప ఎవర్ని ఏకవచనంతో పిలవం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నన్ను పిలిచారు ఆయన పిలిచి చెల్ప పవన్ నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను నువ్వు రావాలి నేనేం చెప్పానంటే ఆయనకి ఆ రోజున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పి నేను రాలేనండి ఇంకా మొన్నదాకా మనం ఒకరి మీద ఒకరు పోరాడుకున్నాం ఈ రోజు సడన్ గా నేను వస్తే మీకు బాగుండదు నాకు బాగుండదు మా జన సైనికులకి బాగుండదు మా వీర మహిళలకి బాగుండదు ఖచ్చితంగా ప్రజలు మీకు చాలా బలమైన మద్దతు ఇచ్చారు మీకు 151 సీట్లు ఇచ్చారు 100% నేను దానికి మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలుపుతున్నాను వారికి చెప్పింది ఏంటంటే నేను ఒక కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షంగానే ఉంటాను మిమ్మల్ని ఎప్పుడు వ్యక్తిగతంగా ఒక్క మాట అనను ఎప్పుడు కూడా మాట్లాడితే పబ్లిక్ పాలసీ ప్రజా సమస్యలు మీ దృష్టిలో తీసుకొస్తాను తప్ప ఏం మాట్లాడినా ఆ రోజు చెప్పాను ఆ రోజు మాట్లాడినప్పుడు కూడా వారికి నేను చెప్పింది ఆయనని ఏకవచనంతో పిలిచినా నేను ఆయనకి చాలా మర్యాదగా అలాగే సార్ జగన్ గారు అలాగే సార్ ఇలాగే సార్ మాట్లాడాను ఎందుకు ఈ మధ్యనే జగన్ నువ్వు అని అంటున్నానంటే ఎప్పుడు పాలిటిక్స్ లో ఒక యుద్ధంలో కానీ ఇంక్లూడింగ్ ఫ్యాక్షన్ యుద్ధాల్లో కూడా మాఫియా వాళ్ళు కూడా ఆడవాళ్ల జోలికి ఎప్పుడు రారు జగన్ కి అర్థం కాదు ఏంటంటే జగన్ ఎప్పుడన్నా సరే ఒక్కసారి మీ సతీమణి మేడం భారతి గారిని అడగండి ఎప్పుడన్నా సరే ఇన్నిసార్లు మీరు అన్నప్పుడు ఒక్కసారి నా భారతి మేడం గారిని మేము ఎంత మర్యాదగా మాట్లాడు అసలు వాటి గురించి ప్రస్తావన కూడా తీసుకురాం మీ వ్యక్తిగత జీవితం అది ఆవిడ రాజకీయాల్లో లేరు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు అలాంటిది జగన్ నేను ఇంత పద్ధతిగా మాట్లాడుతుంటే గత కొన్ని సంవత్సరాలుగా మా వీర మహిళల్ని తిట్టిస్తాం మా పనిచేసే ఆడపడుచుల్ని కించపరుస్తాం ఒకలాంటి మానసిక వేధింపులు గురి చేస్తారు మీ సోషల్ మీడియా టీం మెంబర్స్ ఇవన్నీ భరించి కూడా చాలా ఉన్నాం బాజం నువ్వు ఒక్కసారి కాదు నేను ఏ సమస్య గురించి మాట్లాడితే అది వదిలి నువ్వు వేరే మాట్లాడుతావు నేను ఈ రోజున చెప్తున్న జగన్ నువ్వు ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు జగన్ నువ్వు సంస్కారహీనుడివి జగన్ నీ అంత సంస్కారహీనుడు ముఖ్యమంత్రి పదవికి తగడు పెళ్ళాం పెళ్ళాం అని మాట్లాడతావండి జగన్ నువ్వు భార్య సతీమణి సహధర్మచారిణి చాలా ఉన్నతమైన పదాలు ఉన్నాయి జగన్ ఏందబ్బా నీ సంస్కారం తాడేపల్లి పార్టీ ఆఫీసులో వందలాది మంది కార్యకర్తలు మొత్తం మీడియా ఉన్నప్పుడు ఏం చేసావు నువ్వు కాలుకున్న చెప్పుని చేత్తో తీసుకున్నావు చేత్తో తీసుకొని చెప్పు తీసుకొడతానని ఇష్టం వచ్చినట్టుగా బూతు పదజాలాన్ని వాడిన నువ్వు ఇవాళ సంస్కారం గురించి మాట్లాడుతున్నావే ఏమి నాకు అర్థం కదా నీ సంస్కారం నాకు సంస్కారం గురించి నువ్వు మాట్లాడుతున్నావు మన జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతోనే పిలుస్తా అంట బహువచనంతో పిలవడంట ఏమో నువ్వు ఏకవచనంతో పిలిస్తే మాకేమైందో ఏకవచనంతో బహువచనంతో పిలిస్తే మాకు పోయేదేంటో వచ్చేదేంటో నాకు అర్థం కల అది నీ సంస్కారానికి సంబంధించినటువంటి అంశం అనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు మన జగ్గుబాయ్ అన్నావు జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో పిలవడంట బాయ్ అని పిలుస్తాడంట అసలు నీ పేరేంటయ్యా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ వరేవా ఆయన పేరేంటి నాన్నగారి పేరు వెంకట్రావు గారు కొణిదల వెంకట్రావు గారు కొణిదల అంజనీదేవి గారు ఎంత గొప్ప పేరు పెట్టారయ్యా నీకు కళ్యాణ బాబు అని పెట్టారంట పవన్ నువ్వు తగిలించుకున్నావో ఎవరైనా తగిలిచ్చారో నాకు తెలియదు పవన్ కళ్యాణ్ అయ్యా నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని మిమ్మల్ని పవనం అంటే ఏమిటి కళ్యాణ్ అంటే ఏమిటి గాలి కళ్యాణం ఎంత సార్థక నామధేయుడు అయ్యావయ్యా పవన్ కళ్యాణ్ గారు నిజంగా వెంకట్రావు గారు ఎంత భవిష్యత్తుని ఆలోచించి ఆ పేరు పెట్టాడు అదేమంటే మా వెంకట్రావు మా నాన్నగారు
చాలా హేతువాది అండి. ఎంత హేతువాది అంటే మా అమ్మ దీపారాజన్ అంటించుకుంటే దేవుడి దగ్గర ఆ దీపారాజన్లో సిగరెట్ ముట్టించుకునే అంత హేతువాది అని చెప్పావు. నీ దుంపదేగా ఏమిటయ్యా నీకున్న తల్లిదండ్రుల మీద ఉన్న గౌరవం ఏమిటి నీకు అని అడుగుతా ఉన్నా. నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతూ ఉన్నావు, మేము వినాల్సి వస్తుంది. వారాహి ఎక్కి మాట్లాడుతున్నావు, ఉభయ గోదావరిలో తిరుగుతున్నావు. మీ వైసీపీ మీ వాలంటీర్స్ అంటారు ముందుగా రెక్కీ చేస్తున్నారు ఇళ్లల్లో, ఒంటరి ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తున్నారంట. తల్లిదండ్రుల పనులకు వెళ్తే వాళ్ళు అవకాశాలు అప్పుడు చూసుకుంటా ఉన్నారంట. లొంగకపోతే ఆడపిల్లల్ని పథకాలను తొలగిస్తామని చెప్పి బెదిరిస్తున్నారంట. పత్రాలు సరిగ్గా లేవని వేధిస్తున్నారంట. ఒకవేళ లొంగకపోతే వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారంట. ఎలా తయారంటే నీ వాలంటీర్లు ఆడపిల్లలు పల్లెటూళ్ళల్లో కానీ ఉండే ఆడపిల్లలు గద్ద కాళ్ల కింద కోడి పిల్లలు ఎలా అయిపోతున్నారో అలా అయిపోతున్నారు ఆడపిల్లలు మీ వాలంటీర్లు. దీంట్లో చాలాసార్లు పరువు నష్టమైపోతుంది, తల్లిదండ్రులు బయటికి రావట్లేదు. నేను ఈ సందర్భంగా చెప్తున్నాను అమ్మ, వాలంటీర్లు మీకు ఇబ్బంది పెట్టిన ఏ వాలంటీర్లైనా సరే మీరు పోలీస్ స్టేషన్స్కి వెళ్ళండి, సంబంధిత కలెక్టర్ల దగ్గరికి వెళ్ళండి, అన్ని చోట్లకి వెళ్ళండి. నేను మాట్లాడతాం, జనసేన మీకు అండగా ఉంటుంది. వీళ్ళకి ఎలా ఉంది అంటే ముఖ్యంగా నేరం చేసిన వాలంటీర్లకి భయం లేదు. వీళ్ళకి నేరం చేసిన వాడికి వాళ్ళు ఒకటే అనేది, మా జగనన్న నేరం చేసి వచ్చాడు, జైల్లోకి వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, మేము జైల్లోకి పోతాం, నేరాలు చేసి బయటకు వస్తే రాజకీయ నాయకులు అవుతామని చెప్తా ఉన్నారు. ఇది జగన్ నువ్వు తీసుకొచ్చిన లెగసీ, వారసత్వం ఇది. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నావు. వాలంటరీ వ్యవస్థ మీద ఏం మాట్లాడేవయ్యా నాకు అర్థం కాలేదు. ఒకసారి ఆలోచించుకో, నీకు అసలు అంతరాత్మ ఉందా? అంతరాత్మను అడుగు. వాలంటరీ వ్యవస్థ గురించి ఏం మాట్లాడావు నువ్వు? వాలంటరీ వ్యవస్థ ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తుంది అన్నావు. చేస్తుంది అనలేదురే, వారికి దోహదం చేస్తుంది అన్నావు. స్త్రీలని అక్రమ రవాణా చేయటానికి వాలంటరీ వ్యవస్థ ఉపయోగపడుతుంది, సహకరిస్తుంది అన్నావు. నిలబడ్డావా దాని మీద, ఆరోపణ మీద నిలబడ్డా? వాలంటరీ వ్యవస్థ మొత్తం బజారుకు వచ్చి తిరగబడి ఇదేం అన్యాయం, ఇదేం అక్రమం? మేము 130,000 మంది మహిళలు ఉన్నామే, మేము మహిళల్ని అక్రమంగా తరలిస్తున్నామా? ఏం మాట్లాడుతున్నాడు ఇతను, ఎందుకు మాట్లాడుతున్నాడు ఇతను అని ఆవేశానికి లోనై వారు చేసి మేము అందరిని అనలేదండి, కొంతమందిని అన్నాం అన్నాం, మళ్ళీ జారిపోయావు. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నావు? అసలు వాలంటరీ వ్యవస్థ ఎందుకు? వాలంటరీ వ్యవస్థ ఆల్రెడీ పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండగా సమాంతరంగా ఎందుకు వాలంటరీ వ్యవస్థ అంటున్నావు? మళ్ళా కాసేపు ఏమంటావు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అంటున్నావు. అసలు నీ అభ్యంతరం ఏంటి అని అడుగుతా ఉన్నా. మిస్టర్ పవన్ కళ్యాణ్, మిస్టర్ గాలి కళ్యాణ్, చెప్పు నీ అభ్యంతరం ఏమిటి? ఉమెన్స్ని అక్రమంగా తరలిస్తున్నందుక, లేక పార్లల్ వ్యవస్థగా తయారవుతున్నందుక, లేక జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అవుతున్నందుక దేనికి నీ అభ్యంతరం చెప్పాలంటే అది చెప్పడు. అది చెప్పాలంటే మన రామోజీరావుని అడగాలి, లేకపోతే టీవీ 5 నాయన్ని అడగాలి, లేకపోతే రాధాకృష్ణ అడగాలి, లేకపోతే చంద్రబాబుని అడగాలి. అది చెప్పు, దేనికి ఆ వ్యవస్థ రద్దు కావాలని నువ్వు కోరుకుంటున్నావో దాని గురించి మాట్లాడవు. ఇష్టం వచ్చినట్టుగా వాలంటరీ వ్యవస్థని రోజు మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నావు. నేను అడుగుతా ఉన్నా, ఏ వాలంటరీ వ్యవస్థ లేనప్పుడు ఎవరు ప్రకాశం పొందులు గారా, సంజీవయ్య గారు ఉన్నప్పుడు పెన్షన్లు అందలేదా? ఏమండి ఇవాళ పెన్షన్ అందిస్తాను, వాలంటరీ వ్యవస్థ కావాలా? ఆ రోజున పెన్షన్లు ఎన్ని, ఇవాళ పెన్షన్లు ఎన్ని? నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు సమయంలో కూడా పెన్షన్లు అయిందాయి, ఇవాళ ఎలా అందుతున్నాయి తెలుసా నీకు? అసలు జ్ఞానం ఉందా నీకు, బుద్ధి ఉందా? అసలు వాలంటరీ వ్యవస్థలో పెన్షన్లు ఏ విధంగా అందుతున్నాయో తెలుసా నీకు? ఇప్పుడు నేను కనుక్కున్నావా, అక్కడ ఉన్న కనుక్కున్నావా? ఉదయమే 5 గంటలకి 1వ తారీఖున వెళ్ళి తలుపు తట్టి వృద్ధుల చేతిలో 2,700 రూపాయలు పెడుతుంటే వారి ఆనందాన్ని చూడలేకపోతున్నావు నువ్వు. వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి, ప్రజల వద్దకు పాలన వెళుతుంది, గడప గడపకి సంక్షేమ కార్యక్రమాలు అందించట కోసం తాపత్రయపడుతున్న హృదయం జగన్మోహన్ రెడ్డి గారి హృదయం. అది చూసి భరించలేక ఎక్కడ మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తున్నారనేటువంటి భయంతో మాట్లాడుతున్నటువంటి మాటలు తప్పేమని చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 250,000 మంది వాలంటీర్సు ప్రభుత్వం యొక్క
అన్ని సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలకు అందించి ఇంటింటికి వెళ్లి సర్వీ చేస్తుంటే దానివల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా జెండా ఎగరేస్తారు అనేటువంటి భయంతో అల్లాడిపోతున్నారు. నువ్వు నీ దుష్ట చేతుష్టయం ఏదో ఒక విధంగా ఈ వాలంటరీ వ్యవస్థ మీద దాడి చేయాలి, ఈ వాలంటరీ వ్యవస్థని అన్పాపులర్ చేయాలి, ఈ వాలంటరీ వ్యవస్థని కోర్టులకు వెళ్ళి దాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి తాపత్రయమే నీకు కనిపిస్తుంది తప్ప ఎక్కడా కూడా నీకు ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని గౌరవించాలనేటువంటి జ్ఞానం కూడా నీకు కనిపించడం లేదు.